శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు భయంకరమైనటువంటి అపమృత్యు దోషాలను పోగొట్టి దీర్ఘాయుర్దాయాన్ని కలిగింపజేసేటటువంటి బాలారిష్ట దోషాలన్నీ పోగొట్టి పిల్లల్ని రక్షించేటటువంటి తీవ్రమైన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు పోగొట్టేటటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి తిరుక్కడయార్ ఆలయ వైభవం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం భారతదేశంలో తమిళనాడులో కుంభకోణానికి చిదంబరానికి మధ్యలో తిరుక్కడయార్ ఆలయం ఉంది ఈ తిరుక్కడయార్ ఆలయానికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఎవరైనా సరే ఓల్డేజ్లో ఒక్కసారి ఈ తిరుక్కడయార్ ఆలయానికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి అమృత కడేశ్వరుణ్ణి దర్శనం చేసుకుంటే నిండు నూరేళ్లు బతుకుతారు దోషాలనే ఉండవు అందుకే అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత చేసుకునే షష్ఠి పూర్తిని కూడా ఈ తిరుక్కడయార్ ఆలయంలో చేయించుకుంటే నిండు నూరేళ్లు ఆరోగ్యంతో జీవిస్తారు అది ఈ ఆలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి తిరుక్కడయారు వెళ్ళి అమృత కడేశ్వర్ అనే పేరుతో ఉన్న పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకొని ఈ ఆలయంలో మృత్యుంజయ హోమం చేయించుకుంటే ఆయుష్ హోమం చేయించుకుంటే ఇంకా జీవితంలో వంద సంవత్సరాల వరకు ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆయుష్కి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అపమృత్యు దోషాలని ఉండవు మరి ఈ తిరుక్కడయార్ ఆలయానికి అంతటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆయుష్యును పెంచే శక్తి ఈ తిరుక్కడయార్ ఆలయానికి ఎందుకు ఉంది అంటే దీని వెనుక స్థల పురాణం ఏం చెప్తుందంటే దేవతలు దానవులు పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు క్షీరసాగర మదనంలో ముందుగా గణపతిని పూజించలేదు దాంతో గణపతికి కోపం వచ్చి అమృతం ఆవిర్భవించిన తర్వాత కొంతకాలం అమృత భాండాన్ని తీసుకుని వెళ్ళి తిరుక్కడేయార్ ఆలయంలో దాచిపెడతాడు ప్రతిరోజు కూడా పార్వతీ పరమేశ్వరులను పూజిస్తూ తిరుక్కడయారు ఆలయంలోనే గణపతి ఉండిపోతాడు అలా గణపతి ఈ ఆలయంలో పార్వతీ పరమేశ్వరులకు పూజ చేసేటప్పుడు ఆయన దాచిపెట్టినటువంటి అమృత భాండంలో ఉన్న కొంత అమృతం ఒకసారి పొరపాటున శివలింగం మీద జారిపోయింది అంటే గణపతి దాచిపెట్టిన అమృత భాండంలో ఉన్న అమృతంలో చాలా వరకు ఈ శివలింగం మీద పడింది అందుకే ఈశ్వరుడికి అమృత కడేశ్వరుడు అనే పేరు వచ్చింది ఆ తర్వాత దేవతల ప్రార్థన మేరకు గణపతి మళ్ళీ ఆ అమృత భాండాన్ని ఇచ్చేశాడని స్థలపురాణంలో చెప్పడం జరిగింది కాబట్టి ఒక్కసారి ఈ దేవాలయానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా అపమృత్యు దోషాలు తొలగిపోతాయి మార్కండేయుడు కూడా ఈ ఆలయంలో ఉన్న పరమేశ్వరుణ్ణే పూజించాడు అందుకే మనం ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు యమపాశం గుర్తులు పరమేశ్వరుడి శివలింగం మీద మనకు కనిపిస్తాయి మార్కండేయుడు ఇక్కడ శివలింగాన్ని కౌగిలించుకుంటేనే యముడు యమపాశం వేస్తాడు ఆ యమపాసం గుర్తులు శివలింగం మీద కనిపిస్తాయి ఆ యమపాశం నుంచి మార్కండేయుడు రక్షించబడి పరమేశ్వరుడు యముణ్ణి తొక్కివేసి మళ్ళీ అధికారాన్ని ఇచ్చిన స్థలం తిరుక్కడయ్యారు మార్కండేయుడు రోజు శివుడికి పూజ చేసుకోవటం కోసం ఈ ఆలయంలో ఒక సొరంగాన్ని ఏర్పాటు చేశాడు రోజు ఆ నుంచి కాశీ వెళ్ళి కాశీలో గంగ తెచ్చి రోజు ఇక్కడ తిరుక్కడయారులో అమృత కడేశ్వరుడికి మార్కండేయుడు అభిషేకం చేసేవాడు మనకి జాజిమల్లె పుష్పాలని ఉంటాయి ఈ తిరుక్కడయార్లో ఒక్కసారి జాజిమల్లె పుష్పాలతో పరమేశ్వరుడికి పూజ చేయించుకుంటే ఒక వెయ్యి ఎనిమిది సార్లు భూలోకంలో ఉన్న అన్ని పరమేశ్వర ఆలయాల్లో పరమేశ్వరుడికి పూజ చేయించుకున్న అద్భుత ఫలితం కలుగుతుంది అంతటి శక్తి తిరుక్కడయారు ఆలయానికి ఉంది అందుకే మీరు ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు జాజిమల్లె పూలు ఖచ్చితంగా పరమేశ్వరుడికి సమర్పించండి అలాగే ఇక్కడ ఆలయంలో అమ్మవారి పేరు అభిరామి అమ్మవారు ఈ అభిరామి అమ్మవారి గురించి కూడా మనకు అద్భుతమైన కథ చెప్పారు ఈ అభిరామి అమ్మవారి దగ్గర అభిరామ భట్టార్ అనే పూజారి ఉండేవాడు ఒకరోజు అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి రోజు ఆ ప్రాంతాన్ని పరిపాలించే శరభోజి మహారాజు వచ్చి పూజారితో ఈరోజు తిథి ఏంటి అని అడుగుతాడు అయితే అమ్మవారి ముఖార విందాన్ని దర్శిస్తూ అందులో ఉన్నటువంటి తేజస్సును దర్శిస్తూ అభిరామ భట్టార్ అనే పూజారి ఈరోజు పౌర్ణమి అని పలుకుతాడు వెంటనే శరభోజీ మహారాజు అదేంటి అమావాస్య తర్వాత పాడ్యమి వస్తుంది కదా నువ్వు పౌర్ణమిని ఎలా అంటావు తిథులు కూడా నీకు తెలియదా అని ఆగ్రహిస్తే తన భక్తుడైనటువంటి ఆ పూజారి మాటను నిజం చేయటానికి అభిరామి అమ్మవారు తన కర్ణాభరణాన్ని చెవికి ఉన్నటువంటి పోగును తీసి ఆకాశంలోకి విసిరేస్తుంది ఆ పోగు పున్నమి చంద్రుళ్లా వెలుగుతూ ఉంటుంది ఆ రోజు పౌర్ణమిగా మారిపోతుంది అంతటి శక్తి ఈ అభిరామి అమ్మవారికి ఉంది అందుకే మానసిక అశాంతి ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి తిరుక్కడయారు క్షేత్రానికి వెళ్ళి అభిరామి అమ్మవారిని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి కాబట్టి దోషాలు అపమృత్యుదోషాలున్నవాళ్ళు దోషాలు పోవాలన్నా ఆయుష్ పెరగాలన్నా దీర్ఘాయుదాయం కలగాలన్నా అమృత కడేశ్వరుణ్ణి దర్శనం చేసుకోండి మానసిక ప్రశాంతత కలగాలంటే అభిరామి అమ్మవారిని దర్శనం చేసుకోండి ఒక్కసారి ఎవరైనా సరే ఇక్కడ దర్శనం చేసుకున్నా లేదా షష్ఠి పూర్తి చేసుకున్న మృత్యుంజయ హోమం చేసుకున్న ఆయుష్ హోమం చేసుకున్న జీవితంలో అపమృత్యువులు వెంటాడవు అనారోగ్యాలు ఉండవు నిండు నూరేళ్ళు సుఖంగా బతుకుతారు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే ఆధార ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక